జై శ్రీరామ్ అండి, అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు తెలుసు కదా మన రాయుడు గారు, మీ రాయుడు గారు, మా రాయుడు గారు, మన రాయుడు గారు. ఈయన మా నవభారత్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అన్నమాట. ఇటీవల జరిగిన మీరు అందరూ వచ్చింటారు అనుకుంటా శ్రీనివాస కళ్యాణం, ఆయన దాని సూత్రధారుడు అన్నమాట. ఆయన అంటే ఈయన వచ్చి నాకు చెప్తుండే సార్, మనకి ఇక్కడ శ్రీనివాస కళ్యాణం చేయాలా సార్, శ్రీనివాస కళ్యాణం చేయాలా సార్ అని. సో ఆయన ఒక ఈయన అట్లాంటి ఆయన మోర్ దాన్ 20,000 ప్లస్ మెంబర్స్ డివోటీస్ హ్యావ్ అటెండెడ్. మొత్తం దాంట్లో 98% మన బహరీన్ నుంచి అనమాట హిందువులు. ఒకే రూఫ్ కింద 98% హిందువులని చూడడం గల్ఫ్లో ఫస్ట్ టైం. జై శ్రీరామ్ అండి, అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు తెలుసు కదా మన రాయుడు గారు, మీ రాయుడు గారు, మా రాయుడు గారు, మన రాయుడు గారు. ఈయన మా నవభారత్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనమాట. ఇటీవల జరిగిన మీరు అందరూ వచ్చింటారు అనుకుంటా శ్రీనివాస కళ్యాణం, ఆయన దాని సూత్రధారుడు అనమాట. అంటే ఈయన వచ్చి నాకు చెప్తుండే సార్, మనకి ఇక్కడ శ్రీనివాస కళ్యాణం చేయాలా సార్, శ్రీనివాస కళ్యాణం చేయాలా సార్. సో ఆయన ఒక ఐడియాతో మేము ముందుకు పోయి అంత ఘనంగా భారీ ఎగ్జిబిషన్ కూడా శ్రీనివాస కళ్యాణం. ఎందుకని చెప్తున్నానంటే ఈయన అట్లాంటి ఆయన, మోర్ దాన్ 20,000 ప్లస్ మెంబర్స్ డివోటీస్ హ్యావ్ అటెండెడ్. మొత్తం దాంట్లో 98% మన భారీ ఇచ్చారు. ఒకే రూఫ్ కింద 98% హిందువులని చూడడం గల్ఫ్లో ఫస్ట్ టైం.